ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. 10 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. 10 విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 24వ తేదీ నుంచి సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు 10 పరీక్షలకు హాజరవుతున్నారని సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం 2,652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. త్వరలో డీఈఓలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.